फ्रेंड्स वेलकम बैक टू माय चैनल दिव्या व्लॉग्स इन तेलुगु एला उन्नारु फ्रेंड्स अंदरु होप मी अंदरु चाला बागुन्नारु अनुकुंटुन्नानु अंड नेनु कूडा चाला बागुन्नानु सो इवाल्टि ई वीडियो वच्चेसि नेनु रीसेंट गा अमेज़न नुंचि हेयर स्ट्रैटनिंग ब्रश अलाने हेयर प्रोटेक्शन मिस्ट नि तेप्पिंचानंडि एक्चुअल गा हेयर स्ट्रैटनर नि नेनु ऑलरेडी यूज चेस्तू उन्नानु अंड इप्पुडु नाकु एक्चुअल गा ना हेयर वच्चेटप्पटिकि चाला कर्ली हेयर अंडि अंड मीकु ऑलरेडी तेलिसे उंटुंदि सो अंदुकने एक्कुवगा हेयर लीव चेसुकोवडानिकि कूडा अंत इष्टपडनु एंदुकंटे नादि लांग अंड कर्ली हेयर अन्नमाट सो अंदुकने नाकु हेयर ब्रश नि कूडा ट्रई चेद्दाम अनि चेप्पेसि अनिपिस्तुंदि ईसारि अंड हेयर स्ट्रैटनर तो अयिते नाकु प्रॉब्लम एमवुतुंदि अंटे मेन गा ना हेयर अनेदि चाला थिक् गा उंटुंदि अन्नमाट सो दानि वल्ल चाला टाइम टेकिंग प्रासेस सो मरी एदैना पेद्द अकेशन अयिते तप्प नेनु चेसुकोवडानिकि वीलुगा उंडदु अंदुकने ईसारि हेयर स्ट्रैटनिंग ब्रश अयिते मनकि कोंचेम ईजीगा उंटुंदि अंड कंफर्टबल गा अनिपिस्तुंदि फिलिप्स नुंचि ई हेयर स्ट्रैटनिंग ब्रश नि तेप्पिंचानंडि ट्रई चेद्दामनेसि सो इदि इवाल नेनु मीतो पाटुगा ओपन चेसि अनबॉक्सिंग अलाने इदि नाकु एला अनिपिंचिंदि अंड यूज चेस्ते एला उंदि अनेदंता कूडा क्लियर गा ई वीडियोलो शेर चेद्दाम अनुकुंटुन्नानु अंड इलांटि हेयर स्ट्रैटनिंग ब्रशेस कानि लेदंटे हेयर स्ट्रैटनिंग టూల్స్ ఏవైనా కానీ యూస్ చేసేటప్పుడు హీటింగ్ టూల్స్ ఏవైనా యూస్ చేసేటప్పుడు హెయిర్ కి మనం ఖచ్చితంగా హెయిర్ ప్రొటెక్షన్ మిస్ట్ అనేది యూస్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అండి సో నా వరకు అయితే నేను కంపల్సరీగా ఏదైనా యూస్ చేసిన తర్వాత యూస్ చేస్తాను సో అందుకని నేను ఇక్కడ ఇది కూడా తెప్పించాను అన్నమాట ఇది వచ్చేసి హెయిర్ ప్రొటెక్షన్ మిస్ట్ అన్నమాట ఈ బ్లండ్ నుంచి అండ్ మీరు ఈ రెండు ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి రివ్యూస్ ని కూడా అమెజాన్ లో చూడొచ్చండి సో నేను కూడా అంత రీసెర్చ్ చేసి అఫోర్డబుల్ కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఉండాలి అట్ ద సేమ్ టైం క్వాలిటీ బాగుండాలి హెయిర్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉండేట్లు అనేసి చెక్ చేసుకొని తీసుకున్నాను అన్నమాట సో ఈ రెండింటికి సంబంధించినటువంటి హానెస్ట్ రివ్యూని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను సో చాలా లాంగ్ ఇంట్రో అయిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇంటు టుడేస్ వీడియో సో ఇదైతే నేను కూడా ఇప్పటి వరకు ఇంకా ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే ఓపెన్ చేయబోతున్నాను సో ఓపెన్ చేసి అసలు ప్రొడక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం యాక్చువల్ గా దీని ఎంఆర్పీ వచ్చేసి 3695 రూపీస్ ఫ్రెండ్స్ బట్ మనకి ఇది అమెజాన్ లో ఇంకా తక్కువ ప్రైస్ కే అవైలబుల్ లో ఉంది సో నాకు వచ్చేసి ఇది అరౌండ్ 2500-600 రేంజ్ లో తీసుకున్నట్టు గుర్తు నేను ప్రైస్ అనేది నేను మీకు క్లియర్ గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి అలానే ఈ ప్రొడక్ట్ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది సో ముందుగా ప్యాకేజింగ్ విషయానికి వస్తే ఈ ప్రొడక్ట్ ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది కూడా డీటెయిల్స్ అనేది దీని బ్యాక్ సైడ్ మెన్షన్ చేసి ఉన్నాయండి సో ముందుగా అయితే దీంతో పాటు యూజర్ మాన్యువల్ వచ్చింది దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది డీటెయిల్ గా ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది అండ్ దీంతో పాటుగా వారంటీ కార్డ్ కూడా వచ్చింది సో ఇప్పుడైతే ప్రొడక్ట్ ని ఓపెన్ చేసి చూద్దాం సో ఇదైతే మంచి హెవీగా ఉందండి బ్రష్ కూడా చాలా బాగుంది అండ్ వెయిట్ అయితే ఎక్కువ లేదు కానీ బట్ కంఫర్టబుల్ గా ఉంది హోల్డ్ చేయడానికి అది సో ఓవరాల్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ టూ కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ ఉంది అండ్ నాకు ఈ కలర్ వచ్చేసి నాకు కొంచెం ప్రైస్ అనేది రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది అనమాట ప్రైస్ డిఫరెన్స్ ఉంది రెండింటికి అందుకని నేను బ్లాక్ ది ప్రిఫర్ చేశాను సో ఇలా వస్తుంది అనమాట ఈ బాక్స్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఇది ఇప్పుడు దీన్ని అయితే ట్రై చేసి కూడా చూద్దాం అండ్ దీన్ని యూస్ చేసే ముందుగా యూస్ చేయడానికి నేను ఇక్కడ బీ బ్లెండ్ నుంచి హాట్ షాట్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి హీట్ ప్రొటెక్టివ్ హెయిర్ మిస్ట్ ఇది అందరు హెయిర్ టైప్స్ ఏ హెయిర్ టైప్స్ వాళ్ళైనా యూస్ చేయొచ్చండి అండ్ ఇందులో మనకి మెయిన్ గా ప్రో విటమిన్ B5 అలానే గ్రేప్ సీడ్ ఆయిల్ అనేవి ఇంగ్రీడియంట్స్ గా యూస్ చేశారు సో దీన్ని యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ హెయిర్ బ్రష్ ని కూడా యూస్ చేసి ఎలా ఉంది అనేది నేను మీతో షేర్ చేస్తాను ముందుగా హెయిర్ మొత్తాన్ని డీటాంగిల్ చేస్తున్నానండి సో ఈ హీటింగ్ టూల్స్ యూస్ చేసే ముందుగా మన హెయిర్ అనేది చిక్కు లేకుండా చూసుకోవాలి సో అందుకని ముందు జుట్టంతా కూడా ఎక్కడ చిక్కు లేకుండా చిక్కు తీసుకున్నాను తర్వాత నేను నా హెయిర్ని 2 పార్టిషన్స్గా డివైడ్ చేసుకొని ఇలా హెయిర్ ప్రొటెక్షన్ మిస్ట్ని కూడా స్ప్రే చేస్తున్నాను సో దీనివల్ల ఏంటంటే తర్వాత యూస్ చేసేటువంటి హీటింగ్ టూల్స్ వల్ల హెయిర్ డ్యామేజ్ అనేది తక్కువగా ఉంటుంది సో అందుకని కంపల్సరీగా మనం ఇటువంటి హీట్ ప్రొటెక్షన్ మిస్ట్ ఏమైనా యూజ్ చేసిన తర్వాతే హీటింగ్ టూల్స్ అనేవి హెయిర్ మీద యూస్ చేయాలి సో ఇది హెయిర్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను అండ్ కింద స్ప్లిట్ ఎండ్స్ దగ్గర ఎక్కడైతే మన హెయిర్ డ్రైగా ఉంటుందో సో అక్కడ కూడా కంపల్సరీగా ఇది స్ప్రే చేసుకోవాలి సో ఇది స్ప్రే చేసుకుని హెయిర్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను నా హ్యాండ్స్తో అండ్ ఇలా చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ హెయిర్ని కూడా ఇంకా చిన్న చిన్న పార్టిషన్స్గా డివైడ్ చేస్తానండి సో ఇది చిన్నగా పార్టిషన్స్ లాగా డివైడ్ చేసి తర్వాత కనుక మనం యూస్ చేసినట్లయితే మనకి ఈజీగా ఉంటుంది యూస్ చేయడానికి సో ఇక్కడ కూడా పార్టిషన్స్ చేసి హెయిర్ని ఇలా క్లిప్ పెట్టేశానమాట తర్వాత ఇదిగోండి ఈ బ్రష్ మీద మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి 2 హీటింగ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట సో ఒకటి కొంచెం హెవీగా ఇచ్చేసేది నెక్స్ట్ ఇంకొంచెం కొంచెం లైట్గా ఉండేది సో నేనైతే లైట్గా ఉండేదాన్నే ఫస్ట్ యూస్ చేస్తున్నాను
అండ్ ఈ టూల్స్ ని యూజ్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం స్కాల్ప్ దగ్గర నుంచి యూజ్ చేయకూడదండి. ఇవి హీట్ ఉంటుంది కాబట్టి బ్రష్ మనకి కాలే అవకాశం ఉంటుంది. సో అందుకని కొంచెం కింద నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, మీరు చూసినట్లయితే నేను స్కాల్ప్కి తగలనివ్వలేదు. అట్లానే హ్యాండ్ కూడా చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ యూజ్ చేయాలన్నమాట. హ్యాండ్కి తగిలినా కూడా బ్రష్ అనేది హీట్ ఉంటుంది కాబట్టి చేయి కాలుతుంది. సో అందుకని ఇలా యూజ్ చేశానమాట. అండ్ చూసారు కదా రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. చక్కగా హెయిర్ అనేది స్ట్రైట్ అయిపోయింది. అండ్ నేను ఇక్కడ మీకు స్ట్రైటన్ చేసిన హెయిర్కి చేయని దానికి డిఫరెన్స్ కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. చూసారు కదా క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు మీరు. నెక్స్ట్ ఆల్రెడీ స్ట్రైటన్ చేసిన దాన్ని క్లిప్ పెట్టేసి రిమైనింగ్ హెయిర్ని కూడా మొత్తాన్ని స్ట్రైటన్ చేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ ఇటు సైడ్ అంతా కూడా ఇప్పుడు హెయిర్ స్ట్రైటన్ అయిపోయిందండి. అండ్ యాక్చువల్గా నేను ఇక్కడ స్పెక్స్ పెట్టుకున్నాను. సో హెయిర్ కోమ్ చేసేటప్పుడు అది స్పెక్స్ యూస్ చేస్తారా అని కూడా మళ్ళీ డౌట్ వస్తుంది చాలామందికి. సో నేను వీడియోలో మీకు చూపించడానికి క్లియర్గా అర్థమవుతుంది లేదా చూసుకోవడానికి అని చెప్పేసి స్పెక్స్ని పెట్టుకున్నాను, అంతే వేరేం లేదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది స్ట్రైటన్ చేసిన సైడ్కి చేయని సైడ్కి. అండ్ ఇంకో సైడ్ ఏదైతే స్ట్రైటన్ ఇంకా చేయలేదో దాని సైడ్ కూడా నేను హెయిర్ ప్రొటెక్షన్ మిస్ట్ని యూస్ చేసి తర్వాత నా స్ట్రైట్నర్తో ఇక్కడ స్ట్రైటింగ్ బ్రష్తో స్ట్రైటన్ చేస్తున్నాను అనమాట హెయిర్ మొత్తాన్ని. అండ్ ఎండ్ రిజల్ట్ ఎలా ఉంది అనేది ఇక్కడ చూపిస్తున్నాను నేను మీకు. చూసారు కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఇంకా స్ట్రైట్నింగ్ చేసేది కూడా ఆప్షన్ ఉంది ఇందులో, కానీ నాకు ఇట్లా ఉంటే కనుక సరిపోతుంది, ఇట్లా ఇష్టం అనమాట నాకు యాక్చువల్గా. సో ఇలా స్ట్రైటన్ చేసుకున్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.